నాకు డెలివరీ అయిపోతుందేమో, సో ఇద్దరు బర్త్డే ఒక రోజే ఉంటది, వచ్చే బేబీది కూడా అనుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వర్మ. సో ఈరోజు వీడియో ఏంటంటే బావ బర్త్డే అనమాట. అంటే మేము షాపింగ్ కూడా ఏం చేయలేదు. ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లా ఉండే అంటే బావకి హెల్త్ బాగాలేదు, నాకు కూడా హెల్త్ బాగాలేదు. సో అందుకనే షాపింగ్ కానీ ఏం చేయలేదు, హడావిడి ఏం లేదు. సో 1 ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి మిస్ చేయకుండా కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి కేక్ అయితే తీసుకొచ్చినాం. యాక్చువల్లీ ఏమైందంటే నిన్న నాకు ఫుల్ వామిటింగ్స్, దానివల్ల నేను యాక్టివ్గా లేను అండ్ బావకు కూడా ఫీవర్ ఉండే. అందుకనే ఇంకా ఈరోజు బర్త్డే చేస్తామో చేయమో అని కూడా ఉండే అనమాట. అంటే అత్తమ్మ వాళ్ళు కూడా ఊర్లో ఉండే, సో నిన్నటికి నాకు వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పంగానే వెంటనే వాళ్ళు రావడం జరిగింది. సో వచ్చిండ్రు కదా, అందరు ఉన్నారు కదా, ఒక మెమొరీలా ఉంటుందని చెప్పి సో వెంటనే కేక్ తీసుకొచ్చి అండ్ కేక్ కట్ చేస్తున్నాం ఈరోజు. హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరినీ ఇలా కూర్చోబెట్టి, అయ్యో సారీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఐ మీన్ నాకు కూడా కొంచెం లైక్ కోల్డ్ అండ్ కాఫ్ అట్లా ఉంది కాబట్టి కొంచెం డల్ ఉన్నాం. అండ్ నాకు బర్త్డే విషెస్ వీళ్ళు మరి ఎవరేం చెప్తలేరు, నాకేం అర్థం అవుతుంది, ఎవరేం చెప్తలేరు, నాకేం అర్థం అవుతుంది. అయ్యో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు జీవితాంతం ఇట్లాగే నాకంటే పైన కూర్చోవాలని కోరుకుంటున్నా. సో అంటే కేక్ తెచ్చారు కానీ మరి నా తను కట్ చేపిస్తారా, కట్ చేపియరా, బర్త్డే నాదా వీళ్ళదా నాకు అర్థం అవుతలేదు. కొంచెం కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, ఇందాక కేక్ రాలే కదా, అదంతా తిరుగులాడింది. ఇప్పుడు కేక్ దగ్గర జగతి కూడా అక్కలాగా అన్నట్టు, ఇప్పుడు చికెన్ మటన్ ఉంటే అక్క ఎట్లనో, ఇప్పుడు చికెన్ మటన్ ఉంటే అక్క ఎట్లనో. సో జగతి కూడా కేక్ ఉండేసరికి సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి. హాస్పిటల్ కి వెళ్తే నన్ను అడ్మిట్ చేసేస్తారేమో, 4 వెళ్ళినా 5 కి నాకు డెలివరీ అయిపోతదేమో, సో ఇద్దరు బర్త్డే ఒక రోజే ఉంటది, వచ్చే బేబీది కూడా అనుకున్నాము. బట్ చెక్ చేసిన తర్వాత ఇంకా నీకు 1 టైం ఉంది అని చెప్పిండ్రు. సో అందుకనే కొంచెం బావా అక్కడ డిసప్పాయింట్ అయింది అనమాట. అంటే ఇద్దరం ఒకేసారి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. బట్ అంటే ఏమనుకున్నారంటే వచ్చే బేబీకి కూడా, అంటే ఎట్లా బేబీస్ కి మనం ఫస్ట్ బర్త్డే గానీ అట్లా పెద్దగా చేస్తాం కదా, అందులో కొంచెం ఇన్వాల్వ్ అయ్యి. అంటే నాకు కూడా ఎవ్రీ మంత్ చేస్తారు, ఎవ్రీ మంత్ చెయ్యరు, అంటే బేబీకి చేస్తారు కదా. బేబీకి ఎవ్రీ ఇయర్ మంచిగా చేస్తాము, అంటే అట్లా ఆశపడ్డాడు అనమాట. ఆశ కాస్త దురాశ అయింది అంతే, ఎక్కువ ఆశపడకూడదు అందుకని. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారు నువ్వు. ఓకే, కానీ అయ్యింటే బాగుంటుండే. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. కిస్ ఇవ్వలేదు బాబా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మటర్ చేయాలన్నా కేక్ కట్ చేయాలన్నా. ఇందు తులసి ఇద్దరు కలిసి ఒక క్యాబ్ తెచ్చారంట. సో బాగుంటది కాదు, వీళ్ళు ఏ క్యాబ్ తెమ్మంటే ఏ క్యాబ్ తెచ్చారు, ఏ క్యాబ్ తెమ్మంటే ఏ క్యాబ్ తెచ్చారు. నాకు అర్థం కాలేదు సార్, ఇప్పుడు నేను ఎక్కడ పోవాలి అంటే నేను ఎడార్లో పోవాలా? ఇటు థ్యాంక్ యూ జగతి.
ఆగజేగతి ఇది వస్తలేదు. చెప్పేసి ఏం కాదు, నువ్వు చెప్తానే ఉన్నాక చెప్పు. నువ్వు వన్ టూ ఎంత రెడీ ఉన్నాడు కేక్ మీద, ఎంత ఎంత డస్ట్ పడలియారు ఇల్లు మొత్తం తినాల్సిందే. అంతేగా అంతేగా అందుకే. సరే ఓకే, వన్ టూ త్రీ, మీరు కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి. వన్ టూ త్రీ. ఒక్కరు బర్త్డే చెప్తాను నా జీవితంలో, ఇటువంటి బర్త్డే నేను నిన్నటి చేస్తాను. లేదు లేదు, ఇక నాకు కేక్ వద్దు బర్త్డే వద్దు, నేను వెళ్ళిపోతాయి. కాదమ్మా ఒక్క నిమిషం ఆగు, మా అమ్మని అన్నాడు కాదమ్మా. ఏ నువ్వు కవర్ చేయకు ఆగు, కాదు ఒక్కరన్నారే వీళ్ళు గార్గుల్లాగా ఇద్దరు నిలబడరు ధ్వజ స్తంభం లాగా, గార్గుల్లాగా ఇద్దరు నిలబడరు ధ్వజ స్తంభం లాగా. వాళ్ళిద్దరు చెప్పాలి కదా అరే హ్యాపీ బర్త్డే, నువ్వు ఈమె ఎంత కవర్ చేస్తుంది చూడండి. వీడు మాట్లాడుతున్నట్టు కేక్ నోట్లో పెట్టేద్దామని పెడుతుంది. ఆగాదు వాళ్ళు హ్యాపీ బర్త్డే చెప్తారండి మళ్ళా కంటే. కట్ చేయాలా, తినిపిస్తావా? సరే ఇది ఏమన్నది అన్నది చెప్పాము ఒకసారి మళ్ళీ అయిపోయి అంటే వీల్ డిస్కస్ ఇట్ లేటర్ తర్వాత మాట్లాడదాం. హ్యాపీ బర్త్డే టు యు. అరే దాని కింద చెక్క జరిగిందే? అవును చెక్క జరిగింది, ఇది చెక్క అట్ట అట్ట అన్నారు మరి చెక్క అంటే ఇది అయితే. అదే కేక్ ఇక్కడ వచ్చేసింది అది. సరే కొంచెం ఎంత పెట్టేది. హ్యాపీ బర్త్డే టు అంట అందులో ఆమెకేం కాదు, ఆమెకేం కాదు. అయ్యా మంచిగా ఉన్న కాడు ఆ పిల్ల చూడు ఇందు తులిచి తీసుకొచ్చింది నీకు. హ్యాపీ బర్త్డే మామ. నేను భర్త, ఆమెనేమో బర్త్డే అంటుంది. బర్త్డే అన్నా నేను. బర్త్ బర్త్డే అంటారా బర్త్డే అంటారా? నాకు పెట్టవా మొత్తం నాకేనా? సరిగా మా అడ్డంగా నిలబడి ధ్వజ స్తంభం లాగా ఆ కెమెరాకి నువ్వే నిలబడ్డావు చూసుకోవాలి కదా. 3 సంవత్సరాలు యూట్యూబ్ లో బతుకుతాను. రేకు ముక్క ఇట్రా ఫ్రెండ్స్, వీళ్ళిద్దరికి ఇంతనన్నా ఇంతనన్నా స్పెల్లింగ్ నేను చెప్తా, వర్డ్ నేను అన్నాను. ఎస్ఐ జి అమ్మకి స్పెల్లింగ్ కూడా అర్థమైంది. సో నా బర్త్డే ఈరోజు, సో ఫోన్ చేయాలి కదా హ్యాపీ బర్త్డే మామ అని చెప్పాలి కదా. లేదు అసలు ఇంకేత జ్ఞానం లేదు. మరి ఎట్లా చెప్పండి? ఈరోజు బర్త్డే అనగానే నిన్ననే మెసేజ్. ఎంత బిజీ ఉంటే మాత్రం ఫోన్ చేసి విషెస్ చేయరా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మామ అని పెట్టినా మామ చూసుకోలేదు, రిప్లై కూడా ఇయ్యలే నాకు. అడ్వాన్స్ నాకు మన సబ్స్క్రైబర్లు కూడా చెప్పారు.
నేను పొద్దున ఫోన్ బర్త్డే రోజు పొద్దుగాల ఫోన్ చేయాలని తెలియదా? చేసిన మా అమ్మ నువ్వు ఎత్తలేదు, నేను ఇందు చేసిన పొద్దున్న లేచి ఉడుకుడుకు ఇడ్లీలు తిని కాలేజీ పోవడం కాదు. సరే ఫ్రెండ్స్, సారీ మామ, మేము లేట్ గా విష్ చేసినందుకు సారీ. ఐఎమ్ రియలీ సారీ. కేక్ పెట్టు మామ, కేక్ పెట్టు మామ. అది కేక్ కోసం సారీ చెప్పినట్టు వద్దులే గానీ. సో ఫైనల్లీ నా బర్త్డే ఇట్లా జరిగిపోయింది. ఇటువంటి బర్త్డే మళ్ళీ ఇంకెప్పుడు నాకు ఇట్లా జరగొద్దు, మంచిగా బ్రైట్ గా హ్యాపీగా జరగాలని మీరు కామెంట్స్ చేయండి. ఇక మనకి కూడా హ్యాపీ బర్త్డే. సో యాక్చువల్లీ నిన్న సిచ్యువేషన్ ఏంటంటే, నాకు కోల్డ్ కాఫ్, కొంచెం హెడ్ఏక్ ప్రాబ్లమ్స్ ఉండే, అండ్ చిన్నికేమో ప్రెగ్నెంట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, తర్వాత ఫుల్ వామిటింగ్స్ అట్లా ఉండే వచ్చేయడము అంతా అట్లా అయిపోయింది అనమాట. ఈ రోజు కూడా చేయకుంటలేదు కానీ మేము ఊరికాంటి వచ్చినాం. ఇంకా అమ్మ వాళ్ళు, అమ్మమ్మ, తర్వాత అందరం అట్లా అన్న వాళ్ళు అందరం ఉన్నాం కాబట్టి, సో కొంచెం చేద్దాం అనుకుని ఉన్నా కాబట్టి సో చేద్దామని ఇట్లా ప్లాన్ అయిపోయింది. ఓకే, అండ్ లవ్ యూ ఆల్ అందరికీ, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్, అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ నాకు తెలుసు మీరు అందరు కామెంట్స్ అడుగుతారు ఏంటంటే, చిన్నది ఎప్పుడు డెలివరీ డేట్ అని అడుగుతున్నారు. ఎప్పుడు అని అడుగుతున్నారు, డెలివరీ డేట్ చెప్పాలి. డెలివరీ డేట్ జూలై 16 ఆల్రెడీ చెప్పినా, బట్ నాకు ఈ గ్యాప్ లోనే మొత్తం ఏందో ఆగమాగం అవుతుంది. సో ఇప్పుడు అయిపోతుందేమో అన్నట్టుంటుంది, మళ్ళీ వెళ్తే ఏముండదు. సో అట్లా అవుతుంది నాకు తెలిసి, మాక్సిమం ఈ 1 వీక్ లో క్లియర్ అవుతుంది. అవుతుంది అని నువ్వు అంటున్నావు కానీ నాకు నమ్మకం లేదు మళ్ళీ, కానీ నాకు నమ్మకం లేదు మళ్ళీ. అవ్వచ్చు మ్యాక్స్, మొన్న హాస్పిటల్కి వెళ్తే కూడా ఈ 1-2 వీక్స్ అన్నారు కాబట్టి 1 వీక్లో అవ్వచ్చు. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ స్మాల్ బేబీ రవి వర్మ. ఓకే బాయ్. యాక్చువల్లీ మామ పడుకునిండే, లేపడం ఎందుకని డిస్టర్బ్ చేయలే. మరుజన్మకు కూడా ఇలా తోడుంటావా? మా అమ్మ మీకు చాలా మంది తెలుసు కదా, లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ అట్లా ప్రాంక్ కూడా ఉంటుంది చూడండి. నువ్వుంటే నిజమే కా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.